అంత భయం వారెంట్ ఎందుకు తప్పు ఉంటే ఇదిగో ఎస్కోట నేనేం తప్పు చేశానంటే ఏం తప్పు చేశానో ప్రజలు చెప్పి నన్ను అరెస్ట్ చెయ్యి నేను భయపడను నిప్పులాగా బతికిన వ్యక్తి ఏ తప్పు చేయని వ్యక్తి ఆరు నెసలు ఒక మంత్రిగా ప్రజల గురించి ఆలోచించే తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాల పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం కాదని ప్రజలే ఆయన కుటుంబం అనుకుని అహర్నిశలో మీకోసం సేవ చేశారు హుదూద్ వస్తే తిట్లీ తుఫాన్ వస్తే ఆయన పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చాడు తల్లి తల్లి మీకు తెలీదు హుదూద్ తుఫాన్ వస్తుందంటే అదే రోజు ఇంట్లో సీమంతం జరుగుతుంది కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పది నిమిషాలు ఉండి ఇమ్మీడియట్ గా విశాఖపట్నానికి ఆయన బయలుదేరేడు తల్లి అది ప్రజల పట్ల ఆయన ఉన్న చిత్తశుత్ అలాంటి వ్యక్తిది అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు తల్లి ముందలా మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు తర్వాత రెండు వందల డెబ్బై కోట్లు అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్లు అవినీతి అంటున్నారు తల్లి చూడండి ఎలా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టారు మీ తరపున పోరాడినందుకు మీ అండగా నిలబడినందుకు యాభై మూడు రోజుల తల్లి జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు తల్లి రాజమండ్రి జైల్లో బంధించారు తల్లి ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్ జడ్జ్ జడ్జిమెంట్ ఇస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆయన ఒకే ఒక మాట చెప్పాడు లోకేష్ నువ్వు భయపడద్దు ముందరికెళ్ళు నీకు అన్నగా నేను నిలబడతాను నేను వచ్చి నీ కుటుంబాన్ని కూడా కలుస్తానని చెప్పిన వ్యక్తి పవన్ అన్న పవన్ ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆ విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు రోడ్డు మార్గంలో రావాలంటే బార్డర్ పైన మూడు గంటల సేపు అయినా ఆపారు తల్లి అందుకే ఆనాడ నిర్ణయించుకున్నాడు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ని తర్మి తర్మి కొట్టాలని ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా నేను పిలిపిస్తున్నాను ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మనం ప్రతి గడపకెళ్ళాలి మీ అందరికి ఇప్పుడు కిట్ ఇచ్చాం